పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా మనకు శ్వాస ఆడుతూ ఉంటుంది. మరి ఈ శ్వాస ఎలా ఆడుతూ ఉంటుంది అని అంటే లెఫ్ట్ రైట్లో ఆడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే చంచలంగా ఉన్నప్పుడు చూడండి, ఆ చంచలంగా ఉన్నప్పుడు ఏ నోసులో ఆడుతుందో చూడాలి. మనసు నిశ్చలంగా ఉందనుకోండి, అది ఏ నోసులో ఆడుతుందో చూడాలి. ఇది కనుక మీకు తెలిస్తే కొన్ని రోగాల నుండి మీరు బయటపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తలకాయ నొప్పి వచ్చింది, లేదా జలుబు వచ్చింది, లేదా ఏదో రోగంతో బాధపడుతున్నారు, నొప్పితో బాగా బాధపడుతున్నారు, శ్వాస అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నాకు సమానంగా ఆడుతూ ఉంది, చూసారా? ఎందుకు సమానంగా ఆడుతుంది అంటే ట్రాన్స్లో ఉంటా ఉన్నాను. ఎప్పుడైతే నేను ట్రాన్స్లో ఉంటానో నా శ్వాస కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఏమవుతుంది? అది సమస్థితిలో ఉంటుంది. శ్వాస సమస్థితిలో ఉంది అని అంటే న్యూట్రల్ మైండ్తో ఉంటాడు మనిషి. అక్కడ వికారము, కామము, ఆవేశము ఇవన్నీ ఉండవు, శాంతంగా ఉంటాడు. ఎప్పుడైతే లెఫ్ట్ కానీ రైట్ కానీ ఆడుతున్నాయనుకోండి, ఏదో ఒక వికారానికి, ఒక ఆవేశానికి గురవుతూ ఉంటాడు. ఇక్కడ మీకు ఒక చిన్న రహస్యం చెబుతాను, అది మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఈ దవడ పీకుతా ఉంది, లాగుతా ఉంది, లేకపోతే పంటి నొప్పి వచ్చింది, లాగుతున్నప్పుడు వెంటనే శ్వాసను అబ్జర్వ్ చేయాలి. చేతిలో పెట్టుకొని ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏ నోసులో శ్వాస ఆడుతుందో నీకు తెలిసిపోతుంది. అంటే ఎక్కువ ప్రెషర్ దేంట్లో ఉంటుందో నీకు తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఏ నోసులో ఆడుతుందో శ్వాస, ఆ నోసు వైపు తిరిగి పడుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు బాధ ఉంది, చాలా బాధపడుతున్నాను, ఇప్పుడు చెక్ చేసుకోవాలా, ఇప్పుడు లెఫ్ట్లో ఆడుతూ ఉంది, ఓహో లెఫ్ట్లో ఆడుతున్నావా అని ఏం చేయాలి, లెఫ్ట్ తిరిగి పడుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్లో ఉన్న శ్వాస రైట్కి వస్తుంది. మీకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తెలిసిపోతుంది. ఒక 3 to 5 మినిట్స్ లోపల ఏమవుతుంది, లెఫ్ట్లో ఆడేది రైట్కి వస్తుంది. ఎప్పుడైతే రైట్కి వచ్చిందో మీ పెయిన్ 30% తగ్గిపోతుంది, ఇంకా 70% ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ రైట్ పండుకోవాలి, మళ్ళీ లెఫ్ట్కి రావాలి. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఒక 10 నిమిషాల్లో మీ నొప్పి మటుమాయమవుతుంది. ఇవన్నీ రహస్యాలు ఎవరు చెప్పరు, నువ్వు తెలిస్తే కదా చెప్పడానికి. ఇవన్నీ ఏమిటంటే నిగూఢమైన సాధన మార్గాలు. ఇవన్నీ కూడా ధ్యానం చేస్తున్నప్పుడు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడ మీకు ప్రాబ్లం ఉందో చూసుకొని నోసు ఎక్కడ ఆడుతుందో అటు సైడ్ పడుకోవాలి, తిరిగి పడుకోవాలి. ఇట్లా ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ పడుకుంటే ఆటోమేటిక్గా మీ శ్వాస రైట్కి వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మీకు పెయిన్ తగ్గుతుంది. దీన్ని రోగ నివారణ మార్గము అని అంటారు.